ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలని వర్షాలు ముంచెత్తుతున్నాయి మరోవైపు వరద ముంపు భయపెట్టిస్తోంది ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో రాబోయేటువంటి మూడు నాలుగు రోజుల్లో భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి డేటాను బట్టి చూస్తే ఎంతవరకు ప్రజలకి ఉపశమనం లభిస్తుంది ఎంతవరకు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది ఈ అంశాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం గత నాలుగైదు రోజులుగా రెండు రాష్ట్రాలని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి మరోవైపు కృష్ణానది దాని ఉపనదుల్లో పెరుగుతున్నటువంటి వరద ఉధృతి విజయవాడ మహానగరంతో పాటు ఖమ్మం వరంగల్లు అలానే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు మరోవైపు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు విపరీతమైనటువంటి ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్క విజయవాడ మహానగరంలోనే దాదాపు నాలుగు లక్షల మంది వరద ముంపు బారిన పడ్డారు రెండు లక్షల అరవై వేల మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది ఈ నేపథ్యంలో మరిన్ని వర్షాలు పడితే రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు రెండు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితి ఉంది అయితే ఒక శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినంత వరకు ఒక మూడు రోజుల పాటు ఉపశమనం అయితే లభిస్తోందని భారత వాతావరణ శాఖ తెలియజేస్తుంది దీనికి సంబంధించినటువంటి డేటాను రిలీజ్ చేసింది ప్రస్తుతానికి వరద ముప్పు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి రెండు మూడు నాలుగు తేదీల్లో ఎలాంటి వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం లేదని చాలా క్లియర్గా భారత వాతావరణ శాఖ తెలియజేస్తుంది దీని ప్రకారం చూస్తే రాష్ట్రం లో ఎక్కడ కూడా వర్షాలు పడేటువంటి పరిస్థితులు అంటే చాలా స్వల్పమైనవి అలానే విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో కొంతవరకు మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది కానీ వర్షాలు పడడానికి ఉన్నటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు ఉపశమనం అయితే కనిపిస్తుంది ఇక తెలంగాణ పరిస్థితి కనుక మనం ఒకసారి గమనించి చూస్తే తెలంగాణలో హైదరాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కొంత వర్షాభావం వర్షం పడేటువంటి అవకాశం ఉంది ఎల్లో అలర్ట్ ఉంది మొత్తం అన్ని చోట్ల కూడా ఒక నిజామాబాద్ జిల్లాలో మాత్రం పెద్దగా వర్షాలు ఈసారి పడే ఆరెంజ్ అలర్ట్ ఉంది వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది అది కూడా కేవలం రెండవ తేదీని మాత్రమే మూడో తేదీ పరిస్థితిని కనుక చూస్తే రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో అంటే హైదరాబాదు మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా అలానే మెదక్ జిల్లా పరిసర ప్రాంతాల్లో వరకు వర్షం పడేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో మాత్రం వర్షాలు బెడద ఇంకా కొనసాగుతూనే ఉంటుంది సో ఇవి రెండు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్స్ కానీ తెలంగాణలో రెండు వైపులా ఏర్పడినటువంటి ఇటు ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారడం మరోవైపు పశ్చిమ తీరంలో ఏర్పడినటువంటి తుఫాను ఇటు ప్రభావం వల్ల తెలంగాణలో మాత్రం రెండు మూడు రోజుల పాటు చాలా చోట్ల వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది కానీ ఒక్క ఈ రిలీఫ్తో పాటు ఒక ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే మళ్ళీ ఆరు ఏడు తేదీల్లో లేదా ఐదు ఆరు తేదీల్లో బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం జనరేట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెండు మూడు నాలుగు ఐదో తేదీ వరకు కొంత ఉపశమనం ఉంది తెలంగాణలో మాత్రం ఈ రెండు మూడు రోజులు కూడా అక్కడక్కడ వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఐదు ఆరు తేదీల్లో మరొక అల్పపీడనం ఏర్పడితే కోస్తా తీరంలో భారీ వర్షాలకి సూచన ఉంటుంది కాబట్టి మరొకసారి ముప్పు వర్షం రూపంలో రావచ్చు వరద రూపంలో రావచ్చు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది ఇప్పటి వరకు భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అనేక హెచ్చరికల్ని ఆ స్థాయిలో వర్షాలు పడవలే నిర్లక్ష్యంతోనే ప్రజలు కానీ కొన్ని చోట్ల యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం కానీ కొంత అప్రమత్తతను తగ్గించుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ వరదల ముప్పు మరింత భయపెట్టింది కాబట్టి రాబోయేటువంటి వారం రోజులు కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం తెలుగు రాష్ట్రాల ప్రజలకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది వాతావరణంలో కనుక మార్పులు వచ్చి మరొకసారి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడితే అది మరొక తుఫాను రూపంలో విరుచుకుపడినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి